ఆ మేధావుల ముసుగులో ఉన్న లేకపోతే ఆ మేధావులు అని చెప్పబడుతున్న వాళ్ళు ఎవరి రాజధాని ఏది రాజధాని అని మాట్లాడిన వాళ్ళు ఎక్కడ రాజధాని అని మాట్లాడట్లే ఇప్పటి వరకు. మరి జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడతాడు ఎక్కువ మాట్లాడితే, అదే కొంతమంది మాట్లాడరు. ఎవరి రాజధాని అని మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఏది రాజధాని అని అడిగితే సమాధానం చెప్పే గతి లేదు. ఎక్కడ ఏది రాజధాని తెలియదు. ఉన్న రాజధాని ఏమో మట్టిపాలు చేస్తావు. లేని విశాఖపట్నంలోనూ ఇప్పుడు ఏం చేశాడండి జగన్మోహన్ రెడ్డి ఇంతకీ? ఆయన తను సొంతగా ఉండటానికి రాజప్రసాదం ఒకటి కట్టుకున్నాడు. అవును, దసరాకి అంతకుమించి లేదు. దసరాకి లేదు, ఇప్పుడు ఏదో డిసెంబర్ అంటున్నాడు. డిసెంబర్లో కూడా అది కాదులేండి. డిసెంబర్లో కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో వెళ్ళడు చాలాసార్లు చెప్పా. అట్లా వెళితే జైలుకి వెళ్ళాలి. కాపురం ఉండటానికి వెళ్తున్నాను. అవన్నీ క్యాంప్ ఆఫీసు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఓవర్ నైట్ ఉండటానికి అక్కడ సత్రం లేదంట విశాఖపట్నంలో, అందుకని సత్రం కట్టుకున్నాడు ఆయన అని చెప్పాడు జీవోలో. ఆయన జీవోలో చెప్పిన మాట అండి అది, నేను చెప్పట్లేదు. ఓవర్ నైట్ ఉండటానికి ఈ పదం వాళ్ళు ఉపయోగించారు, ఓవర్ నైట్ అని. ఓవర్ నైట్ ఉండటానికి ఎందుకంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మేము సమీక్షా సమావేశాలు జరపాలి. 1956 నుంచి ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి సమీక్షా సమావేశాలు ఎవరు జరపాల. తర్వాత ఈయన కూడా 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తులేదు ఆ విషయం. ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఉత్తరాంధ్ర వెళ్ళి విశాఖపట్నంలో కూర్చొని విశాఖపట్నం మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల గురించి అభివృద్ధి గురించి సమీక్షా సమావేశాలు జరపాలి. అట్లా జరపాలంటే ఓవర్ నైట్ ఉండాలి అక్కడ. ఓవర్ నైట్ ఉండాలంటే సత్రం లేదు అక్కడ, కాబట్టి సత్రం కట్టుకోవాలి. మరి తమిళనాడులో ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు లేకపోతే ఇలాంటి సమీక్షలు జరపాలంటే ప్రధానమంత్రి హోంమంత్రి వీళ్ళంతా అక్కడికి వచ్చి కట్టుకోవాలి. ఒకటి ఓవర్ నైట్. ఓవర్ నైట్ ఎట్లా ఉండాలి? ఓవర్ నైట్ ఉంటాం ఎంత కష్టం విశాఖపట్నంలో. విశాఖపట్నంలో ఓవర్ నైట్ ఉంటాం ఎంత కష్టం అండి పాపం ముఖ్యమంత్రి గారికి, ఐఏఎస్ ఆఫీసర్లకి, మంత్రులకి. అందుకని అక్కడ చూడాలట, వసతి చూడాలట. ఆ పేరుతో చేస్తున్నాడు అంటే ధైర్యం లేదు. నేను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతోటి వెళ్ళి అక్కడ నేను ఇదిగో పెట్టాను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పుకునే ధైర్యం కూడా లేదండి. దొంగచాటుగా దొడ్డు దోవన క్యాంప్ ఆఫీస్ పేరుతోటి వెళ్తున్నాడు. సీఎం అనే వ్యక్తి క్యాంప్ ఆఫీస్ పేరుతో ఎక్కడైనా ఉండొచ్చు, ప్రధానమంత్రి ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా విజిట్ చేయొచ్చు, తప్పులేదు. అందులో ముఖ్యమంత్రి కూడా ఉండొచ్చు. ఇందులో కేంద్రం పాత్ర గురించి మాట్లాడుకోవాలేమో కదా. కేంద్రం పాత్ర ఏముందండి? హ్యాండ్ ఇన్ గ్లవ్ అంటారు కదా ఇంగ్లీష్లో. వాళ్ళు కలిసి ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో, వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారికి అవసరాలు ఉన్నాయి. అందువల్ల బీజేపీ వాళ్ళు దొంగ నాటకం ఆడుతున్నారు. ఇక్కడ రాష్ట్రంలోనేమో అమరావతి క్యాపిటల్ అంటారు. అమరావతి క్యాపిటల్ అయితే ఏంటి ఆయన చేసే దరిద్ర పని అని చెప్పి అడిగేటువంటి ధైర్యం, దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. సెంట్రల్లో ఎవరికి లేదు. ఇక్కడేమో దాదాపు 60-70% మంది బీజేపీ వాళ్ళు వైసీపీ అండలో ఉన్నారు, నీడలో ఉన్నారు. 60-70% మంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు పెద్దగా ఏమి దాని గురించి మాట్లాడరు. సో ఆ రకంగా అమరావతిని భ్రష్టు పట్టించారు అనేది 1 పాయింట్. 2 పాయింట్ ఏంటంటే, అమరావతిని భ్రష్టు పట్టించడం అంటే ఏదో ఒక కులానికో ఏదో ఒక పార్టీకో సంబంధించిన విషయం కాదు, అది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. నష్టం జరుగుతుందో వాళ్ళకి కళ్ళు తెరిచి చూసుకోవాలి ఎవరికి నష్టం జరుగుతుందో. నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజల డబ్బు అదంతా. ఆ డబ్బు అంతా కూడా నేలపాలైంది, మట్టిపాలైంది. ఆ మట్టిపాలు చేసింది జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ బాధ్యత వహించాల్సింది. వాళ్ళు ప్రజలు గ్రహించాల్సింది, ఎవరు బాధ్యులు అని గ్రహించాల్సింది ప్రజలు. రైట్ సార్, థ్యాంక్ యూ.